మీకు ఒక ముచ్చట చెప్పన్నా. ఇగో మా ఊర్లో ఒక తాతకు ఒక మంచం ఉంటుంది, అది 10 మంది కూర్చున్నాగా నిరగది, గంత గట్టి మంచం. అరే ఏడ చెప్పించినవే, గింతమంది కూసి నిరగలేదు, ఆ చూసిన వాళ్ళు అంతే అడుగుతారు. అప్పుడు ముసలోడు ముసిముసిగా నవ్వుతాడు, కానీ అస్సలు మతలం అయితే ఎవ్వలకు చెప్పాడు. ఒకనా నేనే అడిగిన, ఏం లేదు బుజ్జమ్మా, అప్పట్లో మన పొలంలో టెలిఫోన్ తంబాలు వాతి వైర్లు గుంజిండ్రు, 2-3 ఏళ్ళకే లైన్లు బంద్ అయినాయి, సర్కారు సొమ్మాయే, ఆఫీసర్లు పట్టించుకోలే, ఉట్టుకుంటే తంబాలు జంగు తింటాయని ఓ 2 ఊడవీకిన, వాటి మీద ఉండే ఇనుప పట్టిలతోని ఇగో గీ మచ్చం చేపించిన అని అస్సలు ముచ్చట చెప్పిండు. అప్పుడు అంటే నడిచింది, ఇప్పుడు చేశారు కాసుంటి పని ఆయనతో. తెలంగాణల హరితహారం కార్యం జోరుగా నడుస్తుంది. మరి లేత మొలకలు కనబడితే మేకలు ఊకుంటాయా, మంచిగా పోతం పెడతానై. అగో గందుకే మొలకల చుట్టూ ఇన్పజాలీలు పెడుతుండ్రు. కానీ దొంగల కన్ను వీటి మీదనే పడ్డాయట, ఇట్లా పెట్టంగానే అట్లా మాయం చేస్తుండ్రట. ఉడవిక్కపోయి పాతింప సామాన్ల కిలో లెక్కమట అమ్ముకుంటాన్రట కొందరు. ఇక చెట్లు ఎట్లా పెద్ద కావాలే. అగో గందుకే ఇన్పజాలీలు ఉడవిక్కపోయిన వాళ్ళ మీద కేసులు పెడతారట. కేసులే కాదు, జైల్ల శిప్పకూడు కూడా పెట్టిస్తారట వాళ్ళు చేసిన ఘనకార్యానికి. కాబట్టి ఇన్పజాలీల తెరు ఓకుండ్రి. మొన్న చూడలేదా, మైబాదు జిల్లాల మొక్కే కదా అని పీకేస్తే పట్కపోయి జైల్లో కూసోబెట్టిండ్రు ఒక మనిషిని. అవు మళ్ళా వానలు రావాలే, కోతులు పోవాలే అని సర్కారోళ్ళు ఎంత కష్టపడి మొలకలు నాటుతుండ్రు. మనం ఇంకింత ఆసరా కావాలి, కానీ గట్ల జడగొడితే ఎట్లా చెప్పుండ్రీ.